ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు వ్యాధుల బారిన పడుతున్నారు. దేశంలోని ప్రతి 3 మరణాల్లో 2 దీర్ఘకాలిక వ్యాధులకు చెందినవే అంటున్నారు డాక్టర్స్. వీటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో ప్రమాదమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోకుంటే ముప్పు తప్పదంటున్నారు డాక్టర్స్. దేశంలోని మరణాల్లో 65% దీర్ఘకాలిక వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం, షుగర్ వల్ల 73% ముప్పు ఉందని భారతీయ వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. పట్టణాల్లో 34% మందికి బీపీ ఉన్నట్లు ఐసీఎంఆర్ సర్వేలో తేలింది. బీపీ బాధితుల్లో ఎక్కువ మంది మగవారినని సర్వే ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల్లోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 10,000 కంటే ఎక్కువ మందిపై ఐసీఎంఆర్ ఎన్ఐఎల్ సర్వే జరిపింది. 2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్తో 1,70,000 మంది మరణించారు. దీన్ని బట్టి షుగర్ వ్యాధి ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించవచ్చంటున్నారు డాక్టర్లు. 30 ఏళ్లతో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాధులతో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపైంది. స్మోకింగ్తో గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని ఐసీఎంఆర్ సర్వే తెలిపింది. ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బీపీ అటాక్ అవుతుందన్నారు డాక్టర్లు. దురలవాట్లు అంటే మద్యపానము, ధూమపానము, తర్వాత ఆహారపు అలవాట్లు, దాంట్లో ఏంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తక్కువ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంకా మన దేశంలో మాత్రమే మనం చూస్తున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే రైస్ అండి. బియ్యం తినడం అనేది చాలా ఎక్కువ. ఒకప్పుడు ఆకలితో చనిపోయే వాళ్ళు ఉన్న సమయంలో రైస్ పండించడము, రైస్ ఇవ్వడము, అంటే మనం ఫ్రీగా రైస్ ఇస్తున్నాం కదా, రైస్ ఇవ్వడం అనేది కడుపు నింపడానికి మాత్రమే పనికొస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఏవైనా ఓన్లీ ఇన్స్టంట్ ఎనర్జీ కోసం పనికొస్తుంది. కానీ లాంగ్ రన్లో వాళ్ళకి అంటే ఆకలి తీర్చుకోవడానికి కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, కానీ ప్రోటీన్స్ ఎక్కడ తింటున్నారు? ఐసీఎంఆర్ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువగా అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు ఉన్నారు. బీపీ, షుగర్ బాధితులు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉన్నారని సర్వే తేల్చింది. ఐసీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితులు రెట్టింపు, ఊబకాయం బాధితుల సంఖ్య 3 రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బిఎంఐ అధిక స్థాయిలో లేకుండా చూసుకుంటూ బీపీని కంట్రోల్లో ఉంచుకునేందుకు మందులు వాడాలంటున్నారు డాక్టర్లు. శారీరక శ్రమ చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పౌష్టికాహారం, పండ్లు కూరగాయలు సమపాలలో తింటే జబ్బులకు దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఈ స్ట్రెస్ తగ్గించుకోలేను, నా లైఫ్ స్టైల్ ఇట్లనే ఉంటుంది, నా ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లనే ఉంటారంటే మీరు కష్టపడి మీ ఫ్యామిలీ కోసం సంపాదిస్తున్నారు కదా, అది ఎక్కువ కాలం సంపాదించలేరు, కొంతకాలం మాత్రమే సంపాదిస్తారు. అలా కాకుండా ఎక్కువ కాలం సంపాదించాలనుకుంటే మీరు కంపల్సరీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి అని చెప్తుంటాం. సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఆ స్ట్రెస్ తగ్గడం కోసం అనే రీజన్తోనే వాళ్ళు ఎడిక్షన్స్ లోకి కూడా పోతున్నారు. అంటే స్మోక్ చేస్తాను, ఆల్కహాల్ తాగుతాను, నా లైఫ్ స్టైల్లో అది తప్పదు, నా వర్క్లో అది తప్పదు. సో ఆ యాటిట్యూడ్ అనేది మనుషులకి చాలా నష్టం కలిగిస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసే జబ్బులు బీపీ, షుగర్ వంటివి వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దాదాపు 98.4% మంది సరిపడా కూరగాయలు, పళ్ళు తినడం లేదని ఐసీఎంఆర్ సర్వే తేల్చింది. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు డాక్టర్లు.